श्री बलराम नायक जी, श्रीमती दीपा दास मुंशी जी और श्री जग्गा रेड्डी जी, मेरी प्यारी बहनों और भाइयों, आपका इस सभा में बहुत बहुत स्वागत। अक्कलु चेल्लेलु अन्नलु तमुळ्ळु मी अंदरिकी स्वागतम, मी अंदरिकी नमस्कारम। आज जैसे हम यहां उतरे तो हम रामप्पा मंदिर पे गए, और मैं आपको दिल से बताना चाहती हूं कि इतना सुंदर मंदिर मैंने अपने जीवन में नहीं देखा है। इकड़ मैं रागाने रामप्पा मंदिर में पोयना हूं, చాలా అద్భుతమైన చాలా సుందరమైన మందిరం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను। ये धरती एक पवित्र धरती है, यहां के शहीदों ने तेलंगाना के लिए बड़े बड़े बलिदान दिए। ఇది చాలా పుణ్యభూమి, ఇక్కడ చాలా మంది తెలంగాణ రాష్ట్రం కోసం వారి జీవితాలు త్యాగం చేసుకున్నారు। న్యాయ ప్రియ లోగో కి धरती है, ఇక్కడున్న ప్రజలందరూ న్యాయం కోరుతున్నారు। వీరో కి धरती है, ఇది వీరుల భూమి। ఇది వీర శ్రీకాంతాచార్య జీ కో మేరా నమన। శ్రీకాంతాచార్యని నేను తెలంగాణ అమరవీరుని ఈ రోజు తలుచుకుంటున్నాను। ఇన్ సబ్ యోధాఓ నే ఆప్కే లియే ఏక్ బహుత్ బడా సప్నా దేఖా థా। మీరందరూ కూడా ఒక పెద్ద తెలంగాణ అనే ఒక పెద్ద స్వప్నం చూసిండ్రు। ఈ స్వప్న వికాస్ కా స్వప్న థా, రోజగార్ కా స్వప్న థా ఆర్ సామాజిక్ న్యాయ కా స్వప్న థా। ఈ స్వప్నం, ఈ కల ప్రగతి గురించి, ఉద్యోగాల గురించి, సామాజిక న్యాయం గురించి మీ స్వప్న ఉండింది। ఆప్నే ఇస్ సప్నే పే భరోసా కియా, आपने भरोसा किया पिछले चुनाव में कि बीआरएस आपका सपना साकार करेगी और आपको अपने प्रदेश में रोजगार मिलेंगे, एक मजबूत भविष्य मिलेगा और एक सामाजिक समानता मिलेगी जिससे आप सबका विकास इकट्ठे हो पाए। मी कललु निजमैते अनुकोनी सामाजिक न्याय जरुगुतुंदनि चेप्पि मीरंदरू गतंलो बीआरएस पार्टीनी ఎన్నికల్లో నమ్మారు। ఆకి ఉమీద్ థీ కి కిసానో కో మజబూత్ బనాయా జాయేగా, ఆత్మహత్యాయే బంద్ హోంగీ, కి ఆప్కే జో బచ్చే హై ఉన్కా భవిష్య అచ్చా హోగా ఔర్ నౌకరీ కర్కే ఆప్ అప్నే పరివార్ కో మజబూత్ బనా పాయేంగే। మీ నమ్మకం, మీ విశ్వాసం ఏ ఉండనంటే రైతుల జీవితాల్లో వెలుగు నిండుతాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీకు బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పి మీరు అనుకున్నారు, అందుకోసమే గతంలో బిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికిండ్రు। ఏక ఆశా థీ కి బాబా సాహెబ్ అంబేద్కర్ జీ, మహాత్మా ఫూలే జీ, కోమరాం భీమ్ జీ జైసే మహాపురుషో కా జో సామాజిక న్యాయ కా సపనా థా వో పూరీ తరహ సే సాకార్ హోగా। మీరు అనుకున్నారు అంబేద్కర్, ఫూలే, కోమరాం భీమ్ వారి సామాజిక న్యాయం తెలంగాణలో పూర్తి అవుతుందని చెప్పి మీరు ఆశించిండ్రు। कांग्रेस पार्टी ने ये सपना समझा क्योंकि कांग्रेस पार्टी खुद एक आंदोलन से निकली थी। कांग्रेस पार्टी मी कल గురించి అర్థం చేసుకున్నది, कांग्रेस पार्टी కూడా आंदोलन ద్వారానే పుట్టిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను। कांग्रेस पार्टी का ये असूल है कि सामाजिक न्याय होना चाहिए, कि सब इकट्ठे आगे बढ़े और इसी असूल पर स्वतंत्रता संग्राम लड़ा गया। इसीलिए कांग्रेस पार्टी ने जब देखा कि आपका ये सपना था और आप इस सपने के लिए संघर्ष कर रहे थे, इसमें अपनी पूरी शक्ति डाल रहे थे और इतने सारे लोग इस सपने के लिए बलिदान देने के लिए तैयार थे, तो कांग्रेस पार्टी ने सपने को समझकर तेलंगाना प्रदेश बनाने का निर्णय लिया। कांग्रेस पार्टी స్వాతంత్ర నుంచి కూడా దేశం ప్రజల యొక్క ఆకాంక్షలు గుర్తించింది। కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం మీద నమ్ముతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుంది। మీ అందరి ఆకాంక్షలు, కోరికలు నెరవేర్చడానికే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందని చెప్పి మనవి చేస్తున్నాను। ఉస్ సమయ
मेरी माता जी सोनिया जी कांग्रेस की अध्यक्ष थी और इस निर्णय को लेने में एक राजनीतिक वीरता भी थी, क्योंकि वो जानती थी कि इस निर्णय को लेने से हो सकता है कि कांग्रेस की जो राजनीतिक जो यहाँ पे जो उसका स्तर है, हो सकता है कि कांग्रेस उस चुनाव को हारे जो अगला चुनाव है। मामा सोनिया गांधी गारु तेलंगाणा राष्ट्रं इव्वडानिकि निर्णयं तीसुकुन्नप्पुडु కొంత రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను. ఆజకల్ జ్యాదాతర్ పార్టీ కే నేతా వహీ నిర్ణయ లేతే హై జిస్సే ఉన్కా రాజనీతిక్ స్వార్థ సాధా జాతా హై, లేకిన్ సోనియా జీ నే జబ్ యే నిర్ణయ లియా తో యే నిర్ణయ ఆప్కే లియే లియా. ఉన్హోనే యే కహా కి చాహే మేరీ పార్టీ తెలంగాణా మే न भी जीते न भी सरकार बना पाए, तब भी ये तेलंगाना के लोगों का कि ये चाहत है कि सपना है और इसे साकार करने के लिए उन्होंने आपकी भलाई के लिए और आपके पक्ष में ये निर्णय लिया. तेलंगाना राष्ट्रम इस्ते मूल्यं चेल्लिंचाल्सि वस्तुंदनि तेलिसिना ई रोजुल्लो राजकीय नायकुलंदरू कूडा राजकीय लब्धि कोसमे निर्णयालु तीसुकुंटुन्ना. మా తల్లి గారు సోనియా గాంధీ గారు రాజకీయం నష్టపోయినా సరే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు, తెలంగాణ ప్రజల త్యాగాలు గుర్తించి, తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ మరోసారి మనవి చేస్తున్నాను. ఉన్కా సోచ్ కాంగ్రెస్ పార్టీకి సోచ్ ఏక్ ఛోటీ సోచ్ నహీ థీ, उनका नजरिया आगे के लिए था, भविष्य के लिए था, आपकी मजबूती के लिए था, इसीलिए वो ये निर्णय ले पाई. और उन्हीं की तरह कांग्रेस पार्टी के जितने भी बड़े बड़े नेता रहे, चाहे जवाहरलाल नेहरू थे, चाहे इंदिरम्मा थी, चाहे उनके बाद मनमोहन सिंह जी थे, चाहे राहुल जी हैं और तेलंगाना के तमाम नेता हैं, आगे की सोचते हैं और आपकी भलाई के लिए सोचते हैं. और इसी सोच के लिए, इसी सोच के जरिए आपके प्रदेश को मजबूत बताने की बात करते हैं. तात्कालिक प्रयोजन कोसमों को दूर चूसी प्रयोजन कोसमों सोनिया गांधी गारु तेलंगाणा इव्वलेदु. दूरपु चूपुतो मी भविष्यत्तु कोसम, मी पिल्लल भविष्यत्तु कोसम, मी आकांक्ष मेरकु सोनिया गांधी गारु तेलंगाणा एर्पाटु चेशारु. ये विधंगानैते జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు దూర చూపుతో దేశం మంచి కోసం, సమాజం మంచి కోసం, ప్రజల కోసం మంచి కోసం నిర్ణయాలు తీసుకుంటారో, ప్రజల ఆకాంక్ష కోసం తెలుసుకుంటారో, మా తల్లి సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. ఈ సోచ్ కా ప్రమాణ యే హై కి ఉన్కే కార్యకాల్ మే बड़ी बड़ी संस्थाएं बनी आपकी भलाई के लिए, चाहे आईआईटी, आईआईएम, एम्स, ऐसी संस्थाएं बनी, आपका विकास हुआ तो आप आगे बढ़ पाए. गत कांग्रेस पेद्दला आयंलो पेद्द पेद्द संस्थलु एर्पड्डायी, आईआईटी गानी, आईआईएम गानी, इटुवंटि अन्नि देशानिकि एंतो लाभं चेसिन संस्थलु एर्पड्डा विषयं कूडा नेनु गुर्तु चेस्तुन्नानु. तो जो कांग्रेस की सरकारें बनी वो जनता की सरकारें थी, वो आपको मजबूत बनाने के लिए बनी और उनमें दोनों चीज थी, नजरिया और नियत. अब जब हम नियत की बात करते हैं तो जितने भी काम होते हैं सरकार बगैर सही नियत के वो काम करती नहीं है. अगर सरकार की नियत ये हो कि आपको लूटना है और सिर्फ सत्ता में रहकर भ्रष्टाचार करना है तो वो भलाई के काम नहीं कर पाती. कांग्रेस प्रभुत्व నీతి నిజాయితీతో కట్టుబడి ఉంటాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రభుత్వాలు అవినీతితో మోసపూరిత విధానం అవలంబిస్తున్న విషయం కూడా మీరు గమనించాలని చెప్పి మనవి చేస్తున్నాను. తో ఆజ్ హమ్ సబ్ ఇస్ మంచ్ పే ఖడే హై ఔర్ ఆప్కే సామ్నే ఖడే హోకర్ హమ్నే యే బాత్ కహీ హై కి తెలంగాణా కే లియే కాంగ్రెస్ పార్టీ నే ఏక్ రోడ్ మ్యాప్, ఏక్ విజన్ బనాయా హై. ఈ రోజు మీ అందరికీ మనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఒక రోడ్ మ్యాప్, ఒక విజన్ తయారు చేసి
ఈ రోజు మీ ముందుకు వస్తున్నా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను आपके लिए गारंटी लाए हैं गारंटी क्या है गारंटी वो चीजें हैं जो हम आज आपको बताना चाहते हैं कि हम आपके लिए करेंगे और जितने भी कांग्रेस के प्रदेश हैं जिनमें हमने ऐसे गारंटी सामने रखे उनमें हमने वो काम अभी से शुरू कर लिया है मी मुंदु की आर गारंटी తీసుకొస్తున్నాం గ్యారెంటీలు అంటే ఏంటిది మేము ప్రభుత్వంలో రాగానే తెలంగాణ ప్రజలకు ఏమేం కార్యక్రమాలు చేయబోతున్నామో మరో విషయం మీకు చెప్పాలి ఏ రాష్ట్రంలో మేము అధికారంలో వచ్చినా మేము ఇచ్చిన హామీలు గ్యారెంటీలు అమలు చేసి చూపెట్టామని చెప్పి నేను మనవి చేస్తున్నాను మేరీ బహనే యహా బైఠీ హై ఆప్ దిన్ రాత్ మెహనత్ కర్తీ హై మే జాన్తీ హూ ఔర్ పూరే సమాజ్ కా జో బోజ్ హై ఆప్ అప్నే కంధో పర్ లేతే హై బచ్చో కీ పర్వరిష్ ఘర్ కీ దేఖ్బాల్ ఉస్కే సాథ్ సాథ్ బాహర్ జాకే కామ్ కర్నా खेती में मेहनत करना या कोई नौकरी हो तो वहाँ नौकरी करना ये सब आप करती हैं और आज आप कितनी महंगाई का सामना कर रही हैं चाहे गैस का सिलेंडर हो चाहे तेल हो चाहे कुछ भी हो जब आपको खरीदने जाना होता है तो आपको 10 बार सोचना पड़ता है कि हम ये खरीद पाएंगे घर ला पाएंगे कि नहीं कोई घर पर बीमार पड़ता है तो आपके दिल में ये बात आती है कि दवाइयाँ कैसे खरीदेंगे उनका इलाज कैसे करवाएंगे అక్కలు చెల్లెలు మీ జీవితాలు ఎంత కష్టంగా జరుగుతున్నాయో నాకు తెలుసు మీరు పిల్లల్ని పెంచాలి ఇంటి పని చూసుకోవాలి వ్యవసాయం పని చూసుకోవాలి ఎవరైనా బయట కూడా పని చేస్తుండొచ్చు మీరు ఇన్ని పనులు చేస్తూ ఈ ధరల పెరుగుకి తట్టుకోలేకపోతున్నారు గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి అన్ని ధరలు పెరుగుతున్నాయి మీరు ఇంటికి ఏ సామాను కొనాలన్నా మీకు చాలా కష్టతరం అయిపోతుందని చెప్పి మేము గమనిస్తున్నాము ये संघर्ष इन संकटों का सामना आप इसलिए करती हैं ताकि आपके बच्चे बड़े होकर अपना भविष्य बना पाए मेरे अंत ఎందుకు కష్టపడుతున్నారు మీ పిల్లలు పెద్దోళ్ళై ప్రయోజకులై మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పిన అక్కలు చెల్లెలు మీరు కష్టపడుతున్నారు लेकिन यहां आज परिस्थिति ये है कि 40 लाख युवा बेरोजगार हैं కానీ ఈ తెలంగాణలో పరిస్థితి ఏంటంటే 40 లక్షల మంది మీ పిల్లలు 40 లక్షల మంది మన పిల్లలకి నిరుద్యోగులుగా తెలంగాణలో నిలిచిపోయిన విషయాన్ని మనం చేస్తున్నాను బిఆర్ఎస్ ने वादा किया था कि हर परिवार को एक नौकरी दिलवाई जाएगी आज लाखों पद खाली हैं लेकिन नौकरियां नहीं दी गई हैं బిఆర్ఎస్ पार्टी ఇంటికో ఉద్యోగం అని చెప్పిండ్రు ఇంటికో ఉద్యోగం కానీ ఈ రోజు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా బిఆర్ఎస్ पार्टी ఉద్యోగాలు నింపలేదనే విషయం మీరు గమనించాలి और स्थिति ये है कि भर्तियों में भी भ्रष्टाचार है एक बच्ची ने आत्महत्या की और उस पर भी सवाल उठाया गया कि उसने एप्लीकेशन ही नहीं भरा था ये परिस्थितियां हैं कि जो संकट है जो युवाओं का दर्द है उसे समझने और सुलझाने के बजाय उन पर उंगलियां उठाई जाती हैं लेकिन रोजगार नहीं दिए जाते आपके लिए आपके विकास के लिए काम नहीं किया जाता ఉద్యోగాలు నింపే ప్రక్రియలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది చాలా మంది యువతి యువకులు తట్టుకోలేక ఆత్మహత్య చేస్తుంటే వారి క్యారెక్టర్ మీద కూడా ఈ ప్రభుత్వం పెద్దలు ఏలెత్తి చూపుతున్నారు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగంలో నింపే ప్రక్రియలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి లూటీ జరుగుతున్న విషయం నేను మనవి చేస్తున్నాను उस्मानिया जैसी यूनिवर्सिटीज में अध्यापकों और पैसों की कमी है एक भी नई सरकारी यूनिवर्सिटी नहीं बनाई गई इनके पूरे कार्यकाल में आप देखेंगे तो सिर्फ प्राइवेट यूनिवर्सिटियां बनी हैं और उनमें से आधी इन्हीं के नेताओं की है ताकि आपको फीस बड़ी बड़ी भरनी पड़े लेकिन आपके लिए सही सुविधा नहीं बने उस्मानिया लैंड यूनिवर्सिटी लो टीचिंग नॉन टीचिंग फैकल्टी की రిక్రూట్మెంట్ జరగలేదు బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కొత్త గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా తెరవలేదు కేవలం ప్రైవేట్ యూనివర్సిటీస్ తెరిసి పెద్ద పెద్ద ఫీజు పెట్టి మీ పిల్లలకి మీకు ఇబ్బంది కలుగుతుంది ఈ బిఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పి మనవి చేస్తున్నాను ఇస్లియే యువాఓ కే లియే హమారీ జో గ్యారెంటీ హై ఉస్మే హమ్నే కహా హై కి తెలంగాణ ఆందోళన కే షహీదో కే పరివార్ కో एक सरकारी नौकरी दिलवाएंगे
उनके माता पिता या पत्नी को 25,000 रुपए मानसिक पेंशन मिलेगा। 2,00,000 खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा। మేమిచ్చిన హామీలలో తెలంగాణ అమరవీరులకి పెద్ద ఎత్తున గౌరవం ఇస్తాము. తెలంగాణ నిరుద్యోగ యువతకి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము. తెలంగాణ నిరుద్యోగ యువతకి 5,00,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. తెలంగాణలో ఉన్న ఖాళీ ఉన్న 2,00,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ చేయబోతున్న విషయం నేను మనవి చేస్తున్నాను. గల్ఫ్ దేశోమే रोजगार की संभावनाओं को मजबूत करने के लिए स्पेशल गल्फ सेल बनाया जाएगा। जो लोग गल्फ के देशों में काम करने के लिए जाएंगे उनके लिए एक स्पेशल गल्फ सेल बनाया जाएगा। गल्फ लो पोई మీకు తెలుసు ఉత్తర తెలంగాణలో చాలా మంది దుబాయ్ లో గల్ఫ్ లో పని చేస్తారు. వారి కుటుంబాలను ఆదుకోవడానికి కూడా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. आज मेरे किसान भाइयों की परिस्थिति बहुत ही शर्मनाक है। चाहे पेट्रोल हो, डीजल हो, खाद हो, हर चीज़ पर खर्चा बढ़ गया है। आपके कर्ज बढ़ गए हैं और सरकार की तरफ से कोई मदद नहीं मिलती। ఈరోజు రైతుల పరిస్థితి తెలంగాణలో దైనీయంగా మారింది. వ్యవసాయానికి సంబంధించి అన్ని ఇన్పుట్స్ లో పెట్రోల్, డీజిల్, సీడ్స్, లేబర్ అన్ని ధరలు పెరిగినాయి. ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ఏమీ చేయడం లేదు. ఖేతీ సే కమానా ముష్కిల్ హో గయా హై ఔర్ కిసాన్ పరేషాన్ ఔర్ త్రస్త్ హై. వ్యవసాయం నుంచి ఆదాయం ఈ బిఆర్ఎస్ ప్రభుత్వంలో తగ్గిపోయింది. ఇసిలియే హమ్నే యే తయ్ కియా హై కి హమ్ ఎంఎస్పి కో బడాయేంగే ఔర్ ఇస్కీ హమ్ ఆప్కో గ్యారెంటీ దేతే హై. అందుకోసమే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిమం సపోర్ట్ ప్రైస్ MSP పెంచి ఇవ్వబోతున్నాను చెప్పి నేను మనవి చేస్తున్నాను. ధాన్ కే లియే 2500 రూపాయ, మక్కా కే లియే 2200 రూపాయ, సోయాబీన్ కే లియే 4,400 రూపాయ, గన్నా కే లియే 4,000 రూపాయ. అన్ని వ్యవసాయ పంటలకి MSP పెంచి ఇస్తాము. వరి ధాన్యానికి 2500, సోయాకి 2200, షుగర్ కేన్ కి 4,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అర్హర్ కి 6,700 రూపాయ ఔర్ కాటన్ కి 6,500 రూపాయ, పత్తి కి 6,500 రూపాయలు ఇవ్వబోతున్నాను. ఈ విధంగా ప్రతి పంటకి MSP కంటే పెంచి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. కిసానో కే లియే 2,00,000 రూపాయ తక్ కర్జ్ మాఫ్ కియే జాయేంగే. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం 2,00,000 రూపాయల వరకు రైతులకి రుణమాఫీ చేయబోతున్నాము. ఇందరమ్మ రైతు భరోసా యోజన కే తహత్ కిసానో కే లియే 15,000 రూపాయ ప్రతి ఏకర్ దియా జాయేగా. ఇందరమ్మ రైతు భరోసా అనే కార్యక్రమం తీసుకొచ్చి ఎకరాకి ప్రతి ఎకరాకి ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాను చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఆర్ మన్రేగా మే జో రిజిస్టర్డ్ మజ్దూర్ హై उन्हें हर साल 12,000 रुपए मिलेंगे. भूमि लेनी रैत कूली लकु संवत्सरान की वच्चे कांग्रेस प्रभुत्वं 12,000 रूपायलु इव्वबोतुंदनि चेप्पि नेनु मनवि चेस्तानु. मेरे बहनों और मेरे भाइयों, ये जो आपका क्षेत्र है, ये आदिवासी बाहुल क्षेत्र है, और आप तो जानते ही हैं इंदिरा जी के दिल में आपके लिए एक बहुत खास जगह थी. ఈ ప్రాంతంలో గిరిజనులు ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇందిరా గాంధీ గారు గిరిజనులు ఆదివాసీలకు ఎంత ప్రేమిస్తున్నారో మీకు తెలుసు అని చెప్పి నేను మనవిస్తున్నాను. ఈ రిష్తా జో ఉన్కే సాథ్ ఆప్నే జోడా థా, ఏక్ ఆదర్ కా రిష్తా థా, శ్రద్ధా కా రిష్తా థా, ఉన్కే దిల్ మే ఆప్కే లియే ఆదర్ థీ అథా ఆప్కే లియే శ్రద్ధా థీ. और वो हमेशा ये चाहती थी कि आपकी संस्कृति को बचाया जाए और बढ़ाया जाए. वो हमेशा कहती थी कि आदिवासी संस्कृति ही दुनिया की सबसे आधुनिक और सबसे आगे सोचने वाली
संस्कृति थी जिसके जरिए प्रकृति का आदर होता था। గిరిజనులు ఆదివాసులు మీరు ఇందిరా గాంధీ గారిని ఎంతో ప్రేమించి అభిమానించేవాళ్ళు ఇందిరా గాంధీ గారు కూడా మిమ్మల్ని ఎంతో ప్రేమించి అభిమానించేవాళ్ళు ఎప్పుడు కూడా మీ సంస్కృతిని మీ కల్చర్ ని మరి ప్రిజర్వ్ చేయాలని చెప్పి ఇందిరా గాంధీ గారు భావించారు ఎప్పుడు కూడా ఇందిరా గాంధీ గారు మీరంటే ఆదివాసులు లంబాడీలు గిరిజనులు అంటే ఎంతో గౌరవ మర్యాద ఉండేది ఆదివాసులు గిరిజనులు వారి గురించి మీకెంతో ముందు చూపుందని చెప్పి ఇందిరా గాంధీ గారు భావించేవారు లేకిన్ అఫ్సోస్ కి బాత్ హై కి ఆజ్ ఆప్కే అధికార్ చీనే జా రహే హై ఈ రోజు ఆదివాసీల గిరిజనుల హక్కులు ఈ బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు లాక్కుంటున్నారని చెప్పి నేను మనవి చేస్తున్నాను జబ్రన్ ఆప్కో జమీన్ సే బేదఖల్ కియా జా రహా హై మీ భూముల నుంచి మిమ్మల్ని ఎలగొడుతున్నారు ఆప్కే లియే జో డెవలప్మెంట్ ఫండ్ హై उसका आप सब